డిబేన్ లెక్కర్కి స్వాగతం. మనం ఇప్పుడు కుమార్లింగంపల్లి గ్రామ సర్పంచ్ అరవింద్ రెడ్డి గారితో ఉన్నాం. సర్పంచ్లు గెలిచి 24 మాసాలు అయింది. గ్రామ అభివృద్ధిలో వాళ్ళ పాత్ర ఎంత? సర్పంచ్ల మీద చట్టం వచ్చింది, చట్టం ఎంత మేరకు అమలవుతుంది? సో మరింత సమాచారం అరవింద్ రెడ్డి గారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నాం సార్. సార్ ఎట్లా ఉంది గ్రామం అంతా? మంచిగా ఉంది సార్. పర్వాలేదా? పర్వాలేదు సార్. సో కొంత అభివృద్ధి పదంలో పోతుంది అనుకోవచ్చా? పోతుంది సార్. ఇప్పటివరకు అయితే? ఇప్పటివరకు అయితే. సో మీరు అనుకున్నారా ఒకసారి సర్పంచ్ చేయాలని? అనుకున్నాం సార్. అంటే ఇది ఎప్పుడు ఎప్పుడు అనుకున్నారు? ఎందుకంటే ఇవరకు మీ ఫాదర్ వాళ్ళు కూడా? ఫాదర్ ఉండే సార్. ఫాదరు కొన్నిసార్లు అనానిమస్గా గెలిచి కాంప్రమైజ్ అయ్యి చేసిండు సార్. అదే అభివృద్ధిలో మనం నడదామని అనుకున్నారు? అనుకున్నాం సార్. అంటే మీ కుటుంబం ఈ గ్రామానికి ఎంత కొంత ఎప్పటికీ రాజకీయంగా ఉంటున్నారు అనుకోవచ్చు? ఉంటున్నాం సార్. ఇప్పుడు ఉన్నాడు సార్. ఇప్పుడు ఎప్పుడు ఏ కాలం సార్? అది 1 ఇయర్ అయింది సార్. 1 ఇయర్ అయింది. మీరు ఎంతమంది సార్ అన్నదమ్ములు? ఇద్దరం సార్. మీకు పిల్లలు? ఇద్దరు కొడుకులు సార్, బాబులు. సార్ అదృష్టవంతులు అయితే అంతే కదా. సో వాళ్ళ స్థాయి ఇప్పుడు ఏమైనా చదువుతున్నారా అన్న? 7th 8th సార్ చిన్న. 7th బాబులు 7th 8th. సో ఇక్కడనే ఉంటారు ఇక? ఇక్కడనే సార్. అంతా కుమార్లింగం వ్యవసాయం వ్యవసాయం వ్యవసాయం. ఇప్పుడు మనం కూర్చున్న ప్లేస్ కూడా మనదే సార్. చాలా ఆహ్లాదకరంగా ఉంది కదా. అంతా చెట్లు పూర్వకాలం సార్. ఇవి అబ్బా ఇది ఒక 100 ఏది ఒక 100 సంవత్సరాలు అయితే లేదు. 100 తాత వాళ్ళు వేసిపోయారు సార్. 100 సంవత్సరాలు అబ్బాబా. సో మరి మీరు సర్పంచ్ అయితే ఏం చేద్దాం అనుకున్నారు? అసలు ఊరు అభివృద్ధి గ్రామాభివృద్ధిలో పాత్ర ఎంత ఉంది? ఊర్లో అంత మంచిగా ఉండాలని, ఏకంగా సంతోషంగా ఉండాలని కోరుతున్నారు. కోరుతున్నాం. ఇప్పటి వరకు మీరు వచ్చిన కాన్సిల్ మేము వచ్చిన కాడ నుంచి ఎలాంటి మార్పు జరిగింది గ్రామంలో? ప్రభుత్వ స్కీమ్స్ కావచ్చు, అంటే మీకు ఒక ప్రభుత్వం ప్రణాళిక ఇచ్చింది, ఆ ఏ ప్రణాళికలో ఏమేమి చేశారు అసలు? ఊర్లో ఇండ్లు పాతవి పాడు అన్న బావులు తొలగించమన్నారు సార్. 30 డేస్ ప్రణాళిక? 30 డేస్ ప్రణాళిక. ఇండ్లు కొన్ని తొలగించినాం సార్, బావులు కొన్ని కూడిచినాం. ఓకే, అయిపోయింది అది. సో ఏమన్నా పిచ్చి చెట్లు ఉంటే కూడా అన్ని కంప చెట్లు వేరే చెట్లు తీసి మేము చెట్లు వేయించినాం సార్. ఓకే, మళ్ళీ కొత్త చెట్లు పెట్టారా? కొత్త చెట్లు పెట్టించు. సో రోడ్డుకి ఇరువైపులా? అట్లా రోడ్డు ఇరువైపులా. సో కొత్త చెట్లతో పాటు ఇక్కడ అంటే అప్పుడు ఇంకా ఏదన్నా పెంట కుప్పలు ఉన్నా కానీ తొలగించినాం సార్. పెంటలు కూడా తొలగించాం. అభివృద్ధి చేశారు? చేసినాం సార్. అంటే ఒక పరిశుభ్రంగా ఉండడం ఎట్లనో మొత్తం దాని ద్వారా కొంత వచ్చింది అనుకోవచ్చా? వచ్చింది సార్. పక్క వచ్చింది. ట్రాక్టర్ తీసుకున్నారా ఇక్కడ? గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ వచ్చింది సార్. సిబ్బంది మంచిగా పనిచేస్తాం? మంచిగా చేస్తున్నారు సార్. వాళ్ళకు కనీస వేతనాలు పెంచారు కదా? అవును సార్. అంటే వాళ్ళు ఫస్ట్ పెట్టారు 8500 పెట్టారు సార్. అవునవును. ఆడదాకా వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మీరు నచ్చిన కాదు సిసి రోడ్డు డ్రైనేజ్ సిస్టము? సిసి రోడ్డు వచ్చింది సార్, కరోనా వల్ల లాక్డౌన్ ఆగిపోయిందా? ఆగిపోయింది సార్. నెక్స్ట్ వేస్తాం సార్. సిసి రోడ్లు కూడా కావాలి చెప్పినాం మా సార్కి, ఎమ్మెల్యే సార్ కూడా. సార్ వేద్దామన్నాడు, చేస్తాం సార్. సార్ అట్లే అదేవిధంగా ఏమన్నా డ్రైనేజ్ సిస్టమ్ ఏమన్నా మెరుగైందా? డ్రైనేజ్ అంటే ఇంకుడు గుంతలు వచ్చినాయి సార్. ఇప్పుడు వాటర్ అనేది బయటికి వెళ్ళడానికి లేదు. మన గ్రామంలోనే వాటరు వాడేదేమో వాళ్ళ ఇంటి దగ్గరనే సంపు తీసుకొని ఆ సంపులనే అయిపోవాలి సార్ వాటరు. అంటే డ్రైనేజ్ బయటికి రాకూడదు? బయటికి రాకూడదు, దోమలు ఈగల వల్ల అంత ప్రాబ్లం అవుతుంది, రోగాల బారిన పడతారని. అంటే మరి ఇంకుడు గుంతలు మొత్తం అయినట్టేనా? మరి ఇంకా కొద్ది ఉన్నా చేస్తున్నాం సార్. మరుగుదొడ్ల విషయంలోకి వస్తే మరుగుదొడ్లు అయిపోయినాయి సార్. సో ఇక్కడ అక్షరత శాతం ఎంత ఉంటుంది అనుకోవచ్చు? ఇక్కడ 75 అట్లుంటుంది సార్. 70% ఉంటారు. ఓట్లు ఎన్ని ఉంటాయి చెప్పండి? ఓట్లు 1300 దాటింది సార్. 400 ఉంటారు. 1400 సార్ సుమారు. 450 ఉంటారు దాదాపు. అంటే ఇక్కడ 400 నుంచి 450 కుటుంబాలు అయితే ఉంటాయి. 450 దాకా ఉండొచ్చు సార్ రేషన్ కార్డ్. రేషన్ కార్డ్ ప్రకారం అవును సార్. సో ఈ కుటుంబాలకు ఏమన్నా మెరుగైన సౌకర్యాలు వచ్చినాయా? మీరు వచ్చిన కంచెలు మౌలిక వసతులు ఏమేమి సమకూర్చారు? సిసి అది మన ఏమన్నా ఏది వాటర్ సోర్సెస్ ఏమన్నా? వాటర్ మిషన్ దగ్గర వాటర్ పూర్తి స్థాయిలో వస్తున్నాయా? పూర్తి వస్తున్నాయి సార్. వాటర్ రాని రోజు బోర్లు వాడతాం సార్. మళ్ళీ మీ బోర్లు వాడతాం? బోర్లు వాడతాం సార్. అచ్చా పైప్ లైన్తో అంటే ఏది? ఎందుకు మీ ఇప్పుడు వాటర్ మొత్తం ఎప్పటికీ వస్తాయన్నారు కదా, అట్లాంటివి ఏమన్నా వస్తున్నాయి సార్? అంటే ఎప్పుడన్నా పైప్ లైన్ ఇబ్బంది రిపేర్లు అయితే అప్పుడు బంద్ అవుతుంది సార్. పంప్స్ పెట్టుకుంటాం సార్. ఓకే, ఈ స్ట్రీట్ లైట్ల విషయంలో ఎంత మేరకు సక్సెస్ అవుతుండ్రు? ఏం పూర్తి కాలేదు కదా సార్.
స్ట్రీట్ లైట్ ఇప్పుడు అంటుండు సార్. అవును మరి అది ప్రైవేట్ అంటే ఇంకా అది ఇంకా సో కొంత కష్టమే కదా. కష్టమైతే సార్ ఇప్పుడు ఎక్కడో ఉంటాడు కాంట్రాక్టర్, అవును 3 మంత్స్ ఒకసారి వేస్తా అంటాడు. కాంట్రాక్టర్ అడగలేరు కదా సార్ ఇక్కడ ఊర్లో వచ్చి. మీరు సర్పంచ్ గెలిచింది ఎందుకు? సర్పంచ్ అడుగుతారు అంతే కదా. ఓటర్స్ సర్పంచ్ దగ్గరికి వెళ్తారు, అవును. మండి దగ్గర బల్బు పడతలేదు ఎన్ని రోజులు ఆయన అడుగుతారు సార్. ఇప్పుడు కాంట్రాక్టర్ ఎక్కడో హైదరాబాద్ లో బెంగళూరు ఉంటాడు, అప్పుడు ఇబ్బంది అవుతుంది కదా సార్. అవును అది ఆలోచన చేస్తున్నాడు సార్ కూడా. మొన్న సెలవు పాలమూరు కార్యక్రమంలో సరే మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? నారాయణపేట జిల్లా లేదు సార్. నారాయణపేట జిల్లా లేదా? లేదు సార్. మరి ఉమ్మడి మహబూబ్నగర్ అన్నారు మరి అది అన్నారు సార్. నారాయణపేట లేదు అన్నందుకు వెళ్ళలేదు సార్. మీరు వెళ్ళలేదు? వెళ్ళలేదు. కానీ మంత్రి వర్యులు కొంత హామీ ఇచ్చిండు ఒక 2 నెలల మాసాలలో మొత్తం మీద డిమాండ్స్ అన్ని చేస్తాను. డిమాండ్స్ ఒక 7-8 ఉన్నట్టున్నాయి. అవును సార్. అవునా కదా? ఉన్నాయి సార్. సో ఏంటి ఏంటి ఆ డిమాండ్స్, ఏమైనా ఐడియా ఉందా మీకు? అంటే శాలరీలు పెంచామన్నారు ఒకటి, కొంచెము ఈ క్రిమిటోరియం డంప్ షెడ్ కట్టినాము పేమెంట్ కాలేదు, పేమెంట్ బాగా లేట్ అవుతుంది అది ఒకటి. శాలరీలు పెంచామన్నారు సర్పంచ్లకు. తర్వాత లైట్లు అది ఎల్ఈడి లైట్లు లైట్లు అది మీ చేతిలో ఉండాలన్నారు. అవును సార్. అదే సో ఇవి ప్రధానంగా మీ డిమాండ్స్. ఉప సర్పంచ్ చెక్ పవర్ ఇవ్వడం కావచ్చు కావచ్చు అంటే అన్ని చోట్ల లేదనుకోండి అది. అంటే కొన్ని దగ్గర రాజకీయం కాడ ఉంటుంది సార్, బీజేపీ ఒకరు ఉండొచ్చు టీఆర్ఎస్ ఒకరు ఇబ్బంది అవుతుంది. సో అదేవిధంగా ఇంకా ఏది రేషన్ కార్డ్స్ తర్వాత ఏది మీకు పింఛన్స్ ఇవి కూడా పింఛన్స్ కూడా వస్తున్నాయి సార్ బాగానే ఉంది. కొత్త లేదు సార్, కొత్త పింఛన్స్ లేదు, రేషన్ డిమాండ్లలో ఇవి కూడా ఉన్నది. తెలంగాణ స్టేట్ లో మొత్తం కరోనా వచ్చి కొంచెం ప్రాబ్లమ్, కరోనా రాకపోతే మొత్తం బాగా ఇచ్చేవాళ్ళ ఏమన్నా ఇచ్చేయచ్చు సార్. అట్లా ఎందుకు అనుకుంటారు? అట్లా కూడా ఆలోచన చేయాలి కదా సార్. ఎందుకు సార్ పడ్డా ఇప్పుడు దాదాపు మనకు 2014 వచ్చింది సార్, 6 సంవత్సరాల నుంచి వెళ్ళి. సో అంటే ఏంది ఈ మీ రచన కాంచెల్లి మొత్తం రేషన్ కార్డ్స్ బంద్ అయినాయి, పింఛన్స్ బంద్ అయినాయి. బంద్ అంటే ఎట్లా అయినా సార్? అంటే పాతవి వస్తున్నాయి సార్ పాత ఇబ్బంది లేదు. ఇప్పుడు చనిపోయినప్పుడు కట్ అవుతున్నాయి, చనిపోయినప్పుడు కట్ అవుతుంది. అదే భర్త చనిపోతే భార్యకు ఎందుకు ఇవ్వకూడదు? ఆమె అయితే ఏది తన ఏమంటారు, విడవనే కదా, విడో పెన్షన్స్ ఇవ్వాలి కదా. ఇస్తాడు సార్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉందేమో. ఉంది సార్. అంటే మొన్న మీ డిమాండ్స్లలో ఇది కూడా ఉంది. ఉంది సార్. ఇస్తారు. ఇల్లు వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ రాలేదు సార్. ఏం రాలేదు రాలేదు డబుల్ బెడ్రూమ్ లా ఏమన్నా ఇబ్బంది అవుతుందా? ఏది 5 లక్షల పైన చిరుకు ఉన్నాయి కాబట్టి 100,000, 150,000, 2 లక్షల మధ్యలో ఇచ్చినా గానీ అందరు కట్టుకుంటా ఉంటాను కదా. మాట్లాడుతున్నారు సార్, కేసీఆర్ సార్ మాట్లాడి చేస్తాను. అంటే కొంత తక్కువ ఇచ్చినా గానీ ఇప్పుడు 5 లక్షలు ఒకరికే ఇచ్చే బదులు అదే 5 లక్షలు ముగ్గురికి ఇచ్చినా ముగ్గురు కట్టుకుంటారు వాళ్ళ స్వస్థలాల్లో. అవునా కదా? అవును సార్. సో ఇక్కడ ఏమన్నా 3 ఎకరాలు భూమి మంచి రై వరకు ఇక్కడ వంచలేదు సార్, మా పక్క ఊర్లో వంచినాం సార్. ఇక్కడ వంచలే గానీ అయిందా సార్? అంటే ఎప్పుడు అది మీ రాకముందుకేనా? మేము రాకముందులేదు సార్, ఈ ఊర్లో ఇచ్చారు సార్ ఇంతకు ముందు వేసి. అంత అనిపించింది వేరు, మనం వచ్చిన వచ్చిన కానీ ఇవ్వలేదు సార్. అట్లాంటిది ఏం లేదు అనుకో సార్. సో ఇందాక మనం మాట్లాడుకున్నది గ్రామాభివృద్ధి. ఇక్కడ శ్మశాన వాటిక డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక అయిపోయింది సార్, దాని బిల్ ఉంది కొద్దిగా. డంపింగ్ యార్డ్ కూడా అయిపోయింది సార్. పల్లె ప్రకృతి వనం అయిపోయింది సార్. అవును. మీకు ఇక్కడ ఇప్పుడు కొత్తగా ఎగుతుండ్రు 30 డేస్ లో మొత్తం ఇక్కడ ఫోల్స్ చేయలేదా? ఫోల్స్ చేసినాం సార్. మరి ఇవ్వలేదు మొత్తం? ఇవి రోడ్కు అడ్డంగా ఉండేవి హైట్ చేస్తున్నాం సార్. రోడ్కు అడ్డంగా ఉన్నాయి అవన్నీ ఇవాళ మొత్తం మరి అయిపోయే అవకాశం ఉంటుంది. ఎంత అయిపోతుంది సార్ పూర్తి స్థాయిలో? రైట్. పోతే ఇందాక మాడుకున్నది మనమంతా గ్రామాభివృద్ధి సార్, ప్రజల అభివృద్ధి ఏమన్నా మేలు అంటే వాళ్ళ జీవన విధానం ఏమన్నా మార్పు రావడానికి ఆర్థికంగా వాళ్ళకి ఏమైనా స్కీమ్స్ అందినాయా మీరు వచ్చిన కాంచెల్లి? స్కీమ్స్ ఇంకేం రాలేదు సార్, ఇప్పుడు పెడుతుర్రు. అంటే మరి ఇప్పుడు పెడుతుండ్రా? ఇప్పుడు పెడుతురు సార్. ఇప్పుడు అదే ఆయా కార్పొరేషన్ మైనారిటీ అని పెట్టాను సార్. ఇప్పుడు పెడుతుర్రా అవి? అవును సార్. ఎందుకు మరి అంతకన్నా ముందే రావాలి కదా మనకు. ఇప్పుడు వచ్చిన కాంచెల్లి ఏం లోన్ రాలేదా? లోన్ రాలేదు సార్. ఇప్పటివరకు ఏం రాలేదు. మరి ప్రతి సంవత్సరం బడ్జెట్ ఎట్టుపోతుంది? ఇప్పుడు 1000 కోట్ల బడ్జెట్ పెడుతుర్రు. అవును సార్. అంతకన్నా ముందు ఏం జరిగింది కదా మీరు కొత్తగా వచ్చినప్పుడు? అవును సార్. మీరు వచ్చిన కానీ 24 నెలలు అవుతుంది కదా? అవును సార్. మార్చి 31st బడ్జెట్ మొత్తం క్లోజ్ చేయాలి. అవును సార్. అంటే ఎంత బడ్జెట్ ఉన్నా దాన్ని వినియోగించాలి, అంటే ప్రతి లబ్ధిదారునికి పోవాలి. మరి మీరు వచ్చినాక దాదాపు ఇప్పుడు ఇక్కడ 400 ఇండ్లున్నాయంటే అవును సార్ మీరు ప్రతి సంవత్సరం 6 లోన్లు ఇవ్వాలి సార్. అది అన్ని వర్గాలకు. అవును సార్. మీరు దీపేసరికి 30 లోన్లు ఇవ్వాలి ఇక్కడ, అది కూడా 5 లక్షల పైబడి లోన్లు.
అంటే డోక్రా లోన్లు వస్తున్నాయి సార్ మహిళా గ్రూప్ లో అవి తిరిగి కట్టేటి అవి కాదు అది 45-50 ఇప్పుడు ఏది ఏది అంటే 40-45% సబ్సిడీ ఉంటాయి అవును సార్ కొన్ని 90% సబ్సిడీ ఉంటాయి అవి రాలేదు సార్ ఇప్పుడు ఏదంటే కార్ లోను లేకపోతే ఇంకో లోను కుటీర పరిశ్రమలో లేకపోతే అటు ఏది ఏది వరిగొత్తే మిషన్ ఓ ఆటోనో అంటే ఇట్లాంటి ఇప్పుడు పెట్టింది సార్ ఎస్సీ కార్పొరేషన్ 11 లోన్లు నర్వ మండలికి శాంక్షన్ అయినాయి 11 లోన్లా అదే ఇప్పుడు కార్పొరేషన్ లోన్ సార్ అదే నేను అంటున్నాను అంటుంటాను మండలానికి 11 వచ్చినాయి మండలానికి మన మండలానికి 11 రావండి నర్వ మండలికి 11 లోన్లు ఉన్నాయి సార్ అది ఓకే ఓకే సరే ఎందుకైనా మంచి ఒకసారి సరే నేను ఏమన్నా అంటుండే మీ గ్రామానికి మండలానికి 11 అంటుండ్రు సార్ మీ గ్రామానికి 5 రావాలని నేను అంటున్నా ఇక్కడ మీ జనాభా నిష్పత్తి ప్రకారంగా మీ కుటుంబ నిష్పత్తి ప్రకారంగా వాళ్ళు బడ్జెట్ పెట్టిన ప్రకారంగా ఇప్పుడు మనం మాడుకునే అంత బడ్జెట్ గురించే అవును సార్ అవునా కదా అంటే మీకు ట్రైనింగ్ ఇచ్చారు కదా ఇచ్చినాం అందులో భాగం ఇది నేను మాడేది అవును సార్ సో కాబట్టి మీరు దిగిపోయేసరికి 30 లోన్లు ఇవ్వాలి ఇక్కడ గ్రామంలో అంటే మా అరవింద్ రెడ్డి హయాంలో ఒక 30 లోన్లు వచ్చినాయని గ్రామ ప్రజలు చెప్పుకోవాలి ఇది చేస్తాం సార్ అంటే దాంతోపాటు అర్హత ఉన్న వాళ్ళకు 3 ఎకరాల భూమి రావాలి అర్హత ఉన్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ రావాలి పెన్షన్స్ రావాలి ఏది రేషన్ కార్డ్స్ రావాలి అవునా కదా ఎందుకంటే రేపు రాబో కాలంలో మీ 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 పేరు ప్రతిష్టంగా ఉండాలంటే అంతే కదా సార్ సో మీరు మీరు గెలిచింది ప్రజలకు సేవ చేస్తామని చేస్తాం సార్ అవునా కదా సో మీరు అప్పుడు అంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకమైనా కానీ అందరికి అందిస్తామని రానలేదా అవునా కదా ఎంత ఇక్కడ ఇక్కడ ఎంతమంది పోటీదారు సార్ అప్పుడు ఇక్కడ సార్ ఇక్కడ 12 మంది నిలబడి రామ్మో అమ్మో 12 మంది 12 మంది సో ఎన్ని ఎన్నోట్ల మెజార్ట్ వచ్చింది మీకు మనకు 500 సార్ వాళ్ళకు మిగిలిన వాళ్ళకు 500 అయింది అమ్మో ఇంకా కొన్ని కొన్ని ఖరాబ్ అయినాయి ఖరాబ్ అయినాయి అచ్చా అచ్చా కానీ పర్వాలేదు మంచి ఏది అంటే ఇంతమంది ఉన్నా కానీ అలక వచ్చారు మీరు సార్ అంతేనా సో అంటే మీ యొక్క డాడీది కొంత ప్రభావం పడింది సార్ డాడీది ఉంది ఇప్పుడు డాడీ సర్పంచ్ ఉన్నప్పుడు సొంత పొలాన్ని ఎస్సీలకు ప్లాట్లు ఇచ్చేసిండు వాళ్ళకు అచ్చా 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 డాడీ ఆ సానుభూతి ఉంది డాడీ స్కూల్ కట్టించిండు అచ్చా డాడీ మహిళా మండల్ అది జాగా ఇచ్చి డాడీ కట్టించిండు గ్రామ పంచాయతీ డాడీ కట్టించిండు అమ్మో ఇక ఇప్పుడు అంటే మీ మీ ఇవన్నీ మీ సొంత ఖర్చులు ఏంది అంటే ఇంకా డాడీ సొంతం అప్పుడు ఇక ఊరు ప్లేస్ అయితే సొంతం ప్లేస్ సొంతం ప్లేస్ అట్లా ఇచ్చినాం సార్ అట్లా ఉంది సార్ సో అంటే ఊరికి మీ కంట్రిబ్యూట్ బాగా ఏది ఉన్నది అలాగే డాడీ పేరు మీద రేషన్ బియ్యం కూడా ఫ్రీగా ఇస్తున్నాం సార్ వాళ్ళు నేను సర్పంచ్ రోజులు వాడుకోండి బియ్యం ఎవ్రీ మంత్ 100 క్వింటాల్ వస్తుంది సార్ ఆ 100 క్వింటాల్ మనమే అమౌంట్ పే చేస్తాం మీ మీకు వచ్చే గౌరవవేతనం ఎంత 5000 మా గౌరవవేతం కాదు సార్ మర్యాద మంచిగా ఉండాలి మీకు ఎవ్రీ మంత్ వచ్చేది మీకు మీకు 5000 అంతా సార్ 5000 ఇస్తారు ఇంకా వల్ల ఓకే పంచాయతీ కూర్చుంటే అయిపోతాయి ఛాయలకు బిస్కెట్ ఇంకా వల్ల అనుకోరాదు సార్ మనం అంతే సరే ఇక్కడ మీకు ఇంకేమైనా పెండింగ్ బిల్స్ కొంత ఉన్నదా కొంచెం సర్పంచ్లు ఇబ్బందిగానే ఉన్నారు కొంచెం తెలియక చిన్న జీబీ ఉంది సార్ మా దగ్గర కొన్ని ఊర్లు ఉన్నాయి వాళ్ళకు ట్రాక్టర్ కట్టుకోవడానికి అయితే లేదు అవసరం లేదు బ్యాంకు సరే అవసరం ఉన్నదా లేదు కానీ అది బ్యాంకు వాస్తవానికి ట్రాక్టర్ ఇచ్చారు కదా అవును సార్ ఏమన్నా ఒక సగం సబ్సిడీ ఇస్తే బాగుండేదా సబ్సిడీ ఇంకా కొనివ్వడంలో సగం అంతా స్టేట్ గవర్నమెంట్ కూడా డబ్బులు ఇస్తే బాగుండేది అంటున్నాను బాగుండేది సార్ ఇంకా అవునా కదా ఇచ్చారు అది సో ఇది ఇంకో ట్యాంకర్ ఇవన్నీ కూడా తీసుకున్నారా ట్యాంకర్ వచ్చింది ఇప్పుడు చెట్లు బాగానే ఉన్నాయి మంచిగా ఉన్నాయి సార్ చెట్లు చెట్లు మీకు అధికారులు వచ్చి చెట్లు ఫస్ట్ చెట్టు నుండి చివరి చెట్టు నాటేంత వరకు సార్ ఇక్కడనే ఉండి మొత్తం చెట్లు అయిపోయేంత వరకు అధికారులు ఉంటారా లేదా ఎమ్మెల్యే సార్ వచ్చి నెట్టలేను సార్ అధికారులు ఎందుకంటే సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ కాదు సార్ గ్రామంలో ఆ రోడ్డు ఎవరి పరిధి కిందకి వస్తుంది ఆ రోడ్లు రావాలి సపోజ్ ఇది ఉంది అనుకోండి సార్ ఇది ఎవరి పరిధి కిందకి వస్తుంది ఉండాలి ఎందుకంటే సర్పంచ్ గేరు గెలిచిన తర్వాత మీరు పోయి చెట్లు పెడితే నిన్ను మా భూమిలో చెట్లు పెట్టడానికైనా నేను గెలిపించింది అంటారు అంటుంది సార్ ఇప్పుడు రోడ్డు ఇరువైపులా 50-50 ఫీట్లు ఉంది సార్ కుమార్లింగంపల్లి టు రాంపూర్ గేటు అటు సైడ్ ఇటు సైడ్ పెట్టినాం సార్ 3 లైన్లు వేసి పిచ్చి మొక్కలు ఉంటే తొలగించి పెట్టించేసాను మంచిగా ఉన్నాయి చెట్లు అంటే ఎందుకంటే కొన్ని తొలగి అంటే ఏది మళ్ళీ చెట్లు పెట్టినాక రోడ్డు ఫార్మేషన్ అయితే మళ్ళీ అది పోవద్దు అని అంటున్నా 5 ఫీట్లు అవుతాలో 5 ఫీట్లు ఇవతల పెట్టినా మీకు 29 శాఖల అధికారులు సార్ మీ గ్రామ సభకు వస్తున్నారా వస్తుండ్రు సార్ నేను అమ్మ అంటే 29 అంటే ఊరోళ్ళు వస్తున్నారు బయట వాళ్ళు అయితే అది నేను అది ఇప్పుడు మనకు 29కి 29 వస్తే
ఈ గ్రామం 29 రకాలుగా అభివృద్ధి అవుతుంది సార్. అంతే కదా సార్, ఇప్పుడు మత్స్యశాఖ వాళ్ళు రావాలి, కుటీర పరిశ్రమ రావాలి, సంస్కృతి కార్యక్రమాలు రావాలి, వయోజన విద్య వాళ్ళు రావాలి, గ్రంథాలయ వాళ్ళు రావాలి, బడుగు బలగిన వర్గాలు కానీ వెనుకబడిన తరగతి వాళ్ళు కానీ, ఏది కుటుంబ సంక్షేమం కావచ్చు, తర్వాత మహిళా శిశు సంక్షేమం కావచ్చు, అంటే ఇట్లాంటి వాళ్ళు వస్తే లోన్ల విషయము పెరుగుతుంది. వాళ్ళే సార్, వాళ్ళు వీళ్ళు రాలేదు, వాళ్ళే సార్. మరి మీ మీద చట్టం వచ్చింది సార్, సర్పంచుల మీద చట్టం అయితే బాధాకరమా మంచిదా? బాధాకరమే సార్ చట్టం. సరే వచ్చింది, మరి చట్టము ఆ ఒక సర్పంచులకి ఎందుకు అమలు అవుతుంది? మేము మీద ఇది చేస్తాము అది చేస్తాము, మీరు ఈ పని చేయాలి, లేకపోతే మేము తీసేస్తాం అని అనలేదా? అంటుండ్రు సార్, తొలగిస్తుండ్రు. మరి ఇదే 29 శాఖల అధికారులు రాకపోతే మరి వాళ్ళని ఎందుకు తీసెత్తలేరు, వాళ్ళకి ఎందుకు మెమోలు పంపలేరు, లేకపోతే ఇప్పుడు అవునా కదా? అవును సార్. పంపన్నా వద్దా? పంపాలి సార్. ఇప్పుడు దాదాపు నాకు తెలిసి 24 మాసాలు అవుతుంది. అవును సార్. కరోనా వల్ల ఒక 2-3 గ్రామ సభలు పెట్టలేదు. అట్లీస్ట్ 8 గ్రామ సభలు అయితే నడుచుంటాయి కదా? నడుస్తున్నాయి సార్. 8 గ్రామ సభలలో సార్ అందరు ఏది, 8 గ్రామ సభల్లో కనీసానికి ఒక గ్రామ సభ కూడా రాకపోతే మరి వాళ్ళకి ఎందుకు అవకాశం ఇస్తాను, ఎగ్జెంప్షన్ ఇస్తాను? అవునా కదా. సో ప్రభుత్వం వాళ్ళపైన కూడా కొంత చర్య తీసుకోవాల్సిన, అంటే చర్య తీసుకుంటే వాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తే ఈ యొక్క గ్రామం అభివృద్ధి అవుతుంది సార్. అవునా కదా. ఇప్పుడు మీరు కూడా నిలబడ్డందుకు, అరే పలాన్ని అరవింద్ రెడ్డి హయాంలో ఈ గ్రామం అన్ని రంగాలలో అభివృద్ధి అయింది, లోన్ల విషయంలో కావచ్చు, అధికారుల విషయంలో కావచ్చు, అంటే వాళ్ళు వస్తే కదా ఇవన్నీ మనకు తెలిసేది. అవునా కదా. ఇప్పటి నుంచి అన్నగాని సార్ మీ ఎజెండా ఒక 4 రోజుల ముందు కాగితం పంపండి వాళ్ళకు సార్, అందరికీ రిసీవ్డ్ తీసుకోండి. ఓకే సార్. వాళ్ళకి ముట్టినట్టు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే మేము పోయినామంటారు, ఆటోమేటిక్గా మేము మెయినో అంటున్నాను కాబట్టి రిసీవ్ తీసుకోవాలి అనుకోండి, రాకపోతే ఎందుకు రాలేదు. సో మీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవద్దని అప్పుడు మీరు కూడా వాళ్ళపైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సర్పంచ్ పదవి అనేది రాష్ట్రపతి లెవెల్తోనే పోల్చారు, అవునా కదా? అవును సార్. మీకు ట్రైనింగ్ చెప్పినప్పుడు అదే చెప్పారు కదా, అవునా కదా? అవును సార్. సో కాబట్టి అదే విధంగా మీరు కూడా చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. ఉంటుంది సార్. అయితే ఈ ఊరికి పేరు ఎట్లా వచ్చింది సార్? కుమార్లింగంపల్లి అని తాతలు అప్పుడు ఉన్నారు సార్. అప్పటి నుంచి ఉంది? అప్పటి నుంచి ఉంది సార్, ఏండ్ల కొద్ది ఉన్నది. సో మీరు ఎన్నో సర్పంచ్ అనుకోవచ్చు, ఇప్పుడు ప్రస్తుతం 11 ఉండవచ్చు, 11 సర్పంచ్ అనుకోవచ్చు. సో ఈ ఊరికి ఏమన్నా, ఈ ఊళ్ళ నుంచి ఏమన్నా మండల జిల్లా స్థాయి అధికారులు ఉన్నారా ఇక్కడి నుంచి వెళ్ళి? లేరు సార్. అటువంటి లేరా? సో మండల జిల్లా స్థాయి నాయకులు ఉన్నారా ఎవరన్నా? అంటే పర్కాపూర్ ఎక్స్ఎమ్ఎల్ఏ దయాకర్ రెడ్డి, సీతా దయాకర్ వాళ్ళు ఈ ఊరికే ఉంది, వాళ్ళది ఓటర్ లిస్టు, వాళ్ళు ఉన్నారు సార్. జెడ్పీ చైర్మన్ చేసింది సీతమ్మ, దయాకర్ రెడ్డి ఎమ్మెల్యే చేశారు. సో మరి తన సహకారం ఉంటుందా మరి ఏమన్నా ఈ గ్రామానికి? ఉంటుంది సార్. ఇంతకుముందు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు సీసీ రోడ్లో అవి అయినాయి సార్, అట్లా ఉంది. సో ఓకే. ఇప్పుడు ప్రస్తుతం మీ ఎమ్మెల్యే గారు ఎవరు? రామ్మోహన్ రెడ్డి సార్. మీ ఎంపీ గారు? మన్నెం శ్రీనివాస. ఈ ఇద్దరు ఎప్పుడు వచ్చారా మా గ్రామానికి? రామ్మోహన్ రెడ్డి వస్తుంటాడు సార్, మా శ్రీనివాస్ ఎమ్మెల్యే గారు వస్తుంటారు. వస్తుంటాడు సార్. ఈ ఎమ్మెల్యే గారు మీది కాన్స్టిట్యున్సీ ఏంటిది? మక్తల్ సార్. మక్తల్. ఎన్నిసార్లు అంటే మీ ఎమ్మెల్యే గారు దాదాపు ఎన్నిసార్లు వచ్చారు? ఒక 5 సార్లు వచ్చారు. ఇక్కడ 10 సార్లు వచ్చింటాడు సార్. ఈ 10 సార్లు వచ్చినప్పుడు ఒక్కడే వచ్చిండా, తనతో మంది మార్బల్గా వచ్చారా? అంటే వస్తుంటాడు సార్, మామూలుగా ఊరికి చెట్లు మొన్న పల్లె ప్రగతి చెట్లు మొక్కలు నాటడానికి వచ్చిండు, తర్వాత ఊర్లో చూసడానికి వచ్చిండు. ఓకే. ఈ 10 సార్లు వచ్చి ఈ గ్రామ అభివృద్ధి కోణంలో ఏమన్నా వరాలు ఇచ్చిండా ఇక్కడ? చెప్పిండు సార్, చేపిద్దామని చెప్పిండు, సీసీ రోడ్లు ఇద్దామని చెప్పిండు సార్. తర్వాత కమిటీ హాల్ పెండింగ్ ఉంది సార్, అది స్కూల్ బిల్డింగ్ పెండింగ్ ఉంది, చూసిన సార్కు చేద్దామని చెప్పిండు సార్. విద్యా వైద్యం పైన మీ అభిప్రాయం? గవర్నమెంట్ అధీనంలో ఉండన్నా ప్రైవేట్లో ఉండన్నా? చెప్పడానికి రాదు సార్. అది అంతేనా? ఎందుకంటే ఇప్పుడు అంటే సార్, ఇప్పుడు విద్య అనేది పూర్తిగా మారిపోయింది. అదే గవర్నమెంట్ ఉంటే బాగుంటుంది సార్. ఇప్పుడు ఎట్లా అంటే, ఒక గవర్నమెంట్ టీచర్ ఉంటాడు, అవును సార్, వాళ్ళ పిల్లలు ఏమో ప్రైవేట్లో పోసి చదువుతారు. అవును సార్. మరి అది అయినా మీకు మీ పిల్లలకు ఉచితంగా చదువు చెప్తాను ఉంది సార్? ఇట్లాంటి పద్ధతి కరెక్ట్ కాదు కదా? కాదు కదా సార్. ఒక గవర్నమెంట్ డాక్టర్ అయి ఉంటాడు, ఆయన పోయి మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో. సో ఇది కొంత ఇబ్బందికరమే అనుకోవచ్చు, అంతేనా? అవును సార్. సో అంటే ఈ విద్యా వైద్యం కొంత ప్రభుత్వము అంటే సమూహ మార్పు తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఉంది సార్. గవర్నమెంట్ అయితే బాగుండు. రైట్. సో ఇక్కడ రైతు బంధు మీద మీ అభిప్రాయం? ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు ఖర్చు చేయాలి? ఎకరం నుంచి 10 ఎకరాల వరకు పడ్డా సార్. ఎన్ని ఎకరాలు ఖర్చు చేయాలని అనేది, ఎందుకంటే 100 ఎకరాలు కూడా ఇది తీస్తాడు? లేదు సార్, 100 ఎకరాలు లేదు, 10 ఎకర్స్ పెట్టింది సార్. ఇంకా పెట్టలేదు, ఇంకా పెట్టలేదు.
లేదు సార్, ఇంతకుముందు 10 ఎకర్స్ వచ్చింది, ఇప్పుడు ఈసారి కూడా 10 ఎకర్స్ వచ్చింది. ఇంతకుముందు 30 ఎకర్స్ ఇక్కడ ఇక్కడ ఏమైనా ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు, కానీ 100 ఎకరాలు కూడా వచ్చింది. ఫస్ట్ ఒక టర్న్ వచ్చింది సార్, ఫస్ట్ లో వచ్చింది, ఇప్పుడు రాలేదు. సరే, ఒకవేళ 2 టైమ్స్ రాలేదు, ఒకవేళ వస్తే ఎన్ని ఎకరాల వరకు మనం కట్ చేస్తే బాగుంటుంది? ఇంకా పెట్టిండు కదా సార్, సార్ 10 ఎకర్స్ వరకు అని పెట్టి. సరే, మీరు అంటున్నారు కానీ అది ఇంకా కాలేదు, కానీ 10 ఎకర్స్ అయితే బాగుంటుంది అనుకో. 10 ఎకర్ దాకా వచ్చింది సార్. రైతు బీమా యాక్సెప్టబుల్ అనుకోవచ్చా? అంతే కదా, కేసీఆర్ గిట్టు, కేసీఆర్ గిట్టు, రైతు బంధు, రైతు బీమా అన్ని మంచిగానే ఉన్నాయి సార్, రైతులకు టైంకి అందుతున్నాయి. ఓకే, ఏమో కొంచెం మిస్టేక్ ఉంటే అవి రావట్లేదు, అవి కొద్దిగా సార్ చేస్తే అయిపోతుంది సార్. ఓకే, సో కళ్యాణ లక్ష్మి, ఇక్కడ కళ్యాణ లక్ష్మి కూడా ఇచ్చినాం సార్. ఓకే, సో ఇక్కడ కేంద్ర ఇదంతా స్టేట్ గవర్నమెంట్ ది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 36 స్కీమ్స్ ఉన్నాయి సార్, బావులు తవ్వుకోవడం సార్, ఏది బోర్లు వేయించడం సార్, పైప్ లైన్లు ఇవ్వడం, వ్యవసాయానికి అనుకూలమైన పద్ధతుల్లో, సో ఏంది సేంద్రియంగా ఏది కావచ్చు, లేదంటే దానికి ఏంది మన స్ప్రింక్లర్లు కావచ్చు, డ్రిప్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ ఇక్కడ అమలవుతున్నాయా? ఇంకా కావట్లేదు సార్, ఇక్కడ కావట్లేదా? కావట్లేదు సార్. సో అదేవిధంగా వ్యవసాయదారులకు 1 లక్ష రూపాయల లోపు రుణము, అంటే వడ్డీ లేని రుణం ఇస్తాం, ఏమైనా అమలవుతుందా? అంటే ఇక గ్రూప్లకి ఇస్తారు సార్, ఇక వేరే బయట లేదు సార్. ఇంకా 60 సంవత్సరాలు నిన్నటువంటి రైతులకు సార్ 1500 పింఛన్ ఇస్తామంటారు, అవుతుంది అది? ఇంకా రాలేదు సార్. అయినా కానీ వీళ్ళు ఈ 29 శాఖల అధికారులు గ్రామ సభకి అత్తలేరు. అవును సార్. వీళ్ళు రాకపోతే అవి ఎట్లయితే అవి రావు, అవి రాదు. ఎందుకంటే వీళ్ళు వస్తేనే వస్తాయి. వస్తాయి సార్, అదే అవునా కదా, వస్తాయి. సో ఇంకిక్కడ చేయవలసిన పనులు ఏమేమి మిగిలిపోయినాయని అనుకోవచ్చు? మా ఊర్లోనా సార్? మండలం. మీ గ్రామంలో? మా గ్రామంలోనా సార్. కొద్దిగా అదే డబుల్ బెడ్రూమ్లు, కొన్ని పెన్షన్లు ఉన్నాయి, తర్వాత సీసీ రోడ్లు ఉన్నాయి ఉన్నాయి సార్. కొద్దిగా సో డ్రైనేజ్ అంటే ఏమన్నా ఇంకుడు గుంతలు ఉన్నాయి, కానీ కొన్ని డ్రైనేజ్లు కూడా కావాలి సార్. ఇంకుడు గుంత అంటే సౌడు పొలాలలో వాటర్ మింగదు. అవును, అవి ఇంకావు, రోడ్కి ఏడుస్తుంటారు. అవును, అట్లా ఇబ్బంది అవుతుంది సార్. సో అట్లా అది కొంత బాధకరం అనుకోవచ్చు. బాధకరం సార్, వాళ్ళ బాత్రూములు కూడా కొద్దిగా ఉన్నాయి సార్. ఇంకా ఉన్నాయి అనుకున్నారు, శాంక్షన్ రావాలి, ఇంకా కొద్దిగా పెండింగ్ ఉన్నాయి సార్. ఓకే, ఇక్కడ ఏమన్నా క్రితం నక్సల్స్ వల్ల ప్రభావం ఏమి ఉండేదా? ఏం లేదు సార్, అలాంటిది ప్రశాంతంగా ఉంది. సో ఇక్కడి నుంచి ఏమన్నా మైగ్రేషన్ పోతారా అందరూ, అంటే మన పనుల కొరకు కూలి పోతారా? హైదరాబాద్ పోతారు సార్. హైదరాబాద్ భీమండి, మస్కట్, దుబాయ్? అక్కడ లేదు సార. ఎన్ఆర్ఐస్ ఉన్నారు ఇక్కడి నుంచి వెళ్ళి? ఏం లేదు సార్. ఎన్ఆర్ఐస్ లేవలేరా? ఏం లేదు. ఏమైనా గుడులు ఉన్నాయా మన దగ్గర? గుడులు ఉన్నాయి కదా సార్, అంటే ఇది టెంపుల్ ఆంజనేయ టెంపుల్. అదే శివాలయంకు జాగా కావాలంటే ఇచ్చిటిమే, అది కొద్దిగా వాస్తు ప్రాబ్లం. అది కూడా మీరే చేరింది? అవును సార్. మా అయితే కొంచెం గుడి వెనకాల కట్టొద్దు అని అనుకు, పెండింగ్ ఉంది సార్ అది. ఓకే ఓకే, ఇప్పుడు అవుతుంది సార్, అది కూడా శివాలయం కూడా అయిపోతుంది. ఏమైనా ఇక్కడ గ్రంథాలయం ఉందా? లేదు సార్. మహిళా బిల్డింగ్ ఉన్నట్టు సార్? మహిళా మండలి. ఇప్పుడు మీ దగ్గర గ్రామ పంచాయతీ చుట్టూ కొన్ని ఆఫీసులు ఉన్నాయి అన్ని? అవును సార్. అవునా కదా, జాగా అన్ని అంటే అది కూడా మీరే చేరింది? అది డాడీ కట్టించండు, జాగాలు కూడా డాడీ వేస్తారు అది. మనది ఆహా, కానీ మొత్తం మీద మీ ఒక కంట్రిబ్యూట్ ఈ గ్రామంలో ఎక్కువ ఉన్నది. అవును సార్, మంచిగా. సో మీ గ్రామ ప్రజలకు మీరు సూచనలు ఏమైనా ఇస్తుండ్రా? ఒకటి ఉంటే సార్, మొన్న కరోనా టైంలో కూడా మంచిగా పాటి. ఏమన్నా కేసులు వచ్చినాయా? వచ్చినాయి సార్, 7-8 వచ్చినాయి. కానీ పాన కంట్రోల్ మంచిగా అయింది సార్? పాన నష్టం జరగలేదు? ఏం జరగలేదు సార్. సో కొద్దిగా కంట్రోల్ చేశారు అనుకో? మంచిగా కంట్రోల్ అయింది సార్. సో ఇదండి అరవింద్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సందేశం, గ్రామ యొక్క స్థితి ఈ 74 సంవత్సరాల కాలంలో ఇలా ఉన్నాము, యథాతథంగా ఇంకా మనం అయితే చాలా వెనుకబడి ఉన్నాము. గ్రామ అభివృద్ధిలో సర్పంచుల మీద చట్టం వచ్చింది, 29 శాఖలు రావడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి దాదాపు 10 సంవత్సరం రావాల్సిన 5 లోన్లు ఇంకా రావడం లేదు. అది కొంత స్పీడప్ చేయవలసిన అవసరం ఉన్నది. మొన్న చెల్లవ పాలమూరు కార్యక్రమంలో కూడా గ్రామ సర్పంచుల వల్ల ఒక 7-8 డిమాండ్స్ను గౌరవ మంత్రివర్యంలో అంటే ఒక 2 నెలల టైం అడిగారు. అట్లీస్ట్ ఆ 2 నెలల లోపన కానీ వాటితో పాటు ఇక్కడ ఉన్న సమస్యలు ఉన్నటువంటి శాఖకు ఏదైతే కేటాయించారో అది కింది స్థాయి దాకా తీసుకెళ్ళాలి. 74 సంవత్సరాల నుంచి కూడా ఇదే మనకు కొనసాగుతుంది. వాస్తవానికి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ కనీస బడ్జెట్ కేటాయిస్తుంది. ఆ బడ్జెట్ను అధికారులు మరి బ్యూరోక్రట్స్ కలెక్టర్స్ వాళ్ళు ఎందుకు కింది స్థాయి దాకా తీసుకెళ్తలేరు? మిగులు బడ్జెట్ ఉంటుంది. దీనికి ఉదాహరణ ఏంది, 24 మాసాలు అవుతుంది, ఏ సంవత్సరంలో ఆ సంవత్సరంలో 5 లోన్లు రావాల్సిన అంటే రావాల్సిన అవసరం ఉండే, కానీ ఇప్పటి వరకు కూడా ఒక లోన్స్ కూడా శాంక్షన్ కాకపోవడం, రాకపోవడం ఇది కొంత దురదృష్టకరం. ఇప్పటికైనా కానీ కలెక్టర్స్ వీళ్ళు కేంద్ర ప్రభుత్వ
అంటే యూనియన్ గవర్నమెంట్లో పనిచేసేవారు కాబట్టి నిధులు స్టార్ట్ యూనియన్ గవర్నమెంట్ ఎంత స్టార్ట్ చేసింది అంటే బడ్జెట్ పెట్టింది, ఇటు స్టేట్ గవర్నమెంట్ ఎంత బడ్జెట్ పెట్టింది, అందులో మన జిల్లా వాటి ఎంత, మన మండల వాటి ఎంత, మన గ్రామ వాటి ఎంత అని ఉంటుంది కదా, ఆ వాటా ప్రకారంగా మండలంలో అన్ని గ్రామాలకు సమాన వాటా అంటే ఒక రేషన్ కార్డు ప్రకారంగా రావాల్సిన అవసరం ఉంది. అలా తీసుకెళ్తారని ఆశిద్దాం. పోతే ఈ గ్రామానికి ఏదైతే బడ్జెట్ అవసరమో అంత బడ్జెట్ అటు అధికారులు ప్రతులు కలిసి ఎంతైతే బడ్జెట్ అవసరమో అంత కేటాయింపజేసి గ్రామ సర్పంచ్ మరియు పాలకవర్గం ద్వారా ఈ గ్రామాన్ని పూర్తిగా రానున్న 3 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేద్దామని ఆశిద్దాం. సుస్థిరం ఉండే ఐబీఆర్ నౌ మరొక కార్యక్రమంలో మరొక తోల్సిన అంత అవసరం. సార్ నమస్కారం. నమస్కారం సార్.